కొత్త కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పొంగల్ స్పెషల్ గా కొత్తగా లాంచ్ అయినటువంటి న్యూ కలెక్షన్స్ అండి. అభి జో స్టార్టింగ్ హై వో హమారీ హై 185 సే చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది. ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ చూడొచ్చు, చాలా నీట్ ఫినిషింగ్, చాలా బాగుంది లుక్ వైస్ చూడడానికి కూడా. నే దోనో కాంబినేషన్స్ మిలేంగే ఇస్మే, మతలబ్ 3 టైప్స్ కి మ్యాచింగ్ హై. హమారే పాస్ లైట్ కాంబినేషన్స్ భీ హై, ఇంగ్లీష్ కలర్ చార్ట్ భీ హై ఔర్ డార్క్ కాంబినేషన్స్ భీ హై. యంగ్ టీనేజర్ గర్ల్స్ వేసుకుంటే గనక లుక్ చాలా బాగుంటుంది. అండ్ టూ సైడ్స్ కూడా సిరోస్ కి స్టోన్స్ తో హైలైట్ చేశారు, నైస్ బోర్డర్స్ అండి. యూజువల్ గా ఈ సారీ లో బాగా హైలైట్ అయినటువంటి విషయం ఏంటంటే బ్లౌజ్ పార్ట్ అండి. ఏ 265 కా హై తో వో వహాన్ పే 550 తక్ వే సక్తే హై. డిఫరెంట్ థ్రెడ్డింగ్స్ యూజ్ చేశారు, చాలా బాగుంది చూడడానికి, యూనిక్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు మనకి వాష్ చేసినా కూడా పోవండి స్టోన్స్ అనేవి. అండ్ చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది ఈ సారీ లో. ఎక్కువగా హైలైట్ అయినాయి మనకి బోర్డర్స్ అనమాట, మనకి సిల్వర్ లాగా షైనీగా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే ప్యూర్ షిఫాన్ అండి, చాలా బాగుంది. అండ్ అంతా చూడండి మనకి ప్రింట్ అనేది కలర్ఫుల్ గా ఇచ్చారు. సో ఈ టైప్ ఆఫ్ సారీస్ లో ప్రతి ఒక్క దానికి కూడా మీకు డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయండి. నేను జస్ట్ శాంపుల్స్ లాగా మాత్రమే చూపిస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది సూరజ్ ఇంటర్నేషనల్ ఎలాంటి సారీస్ ఉంటాయని చెప్పేసి. క్రేప్స్ లో కూడా యూజువల్ గా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఒకవేళ మీకు డ్రెస్ కోడ్ లాగా మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. చాలా ఫాలింగ్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. అండ్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ టైప్ ప్రింట్ లో చూస్తున్నాము. ఆజకల్ మతలబ్ లో రేంజ్ కి అందర్ కస్టమర్స్ కి బహుత్ జ్యాదా డిమాండ్ హై. రీటైల్ లోనే 3500 కి లేకపోతే 5000 కలా సేల్ చేస్తూ ఉంటారండి ఒక్కొక్కరు. సారీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ ఒక సారీస్ అన్ని కూడా సూరజ్ ఇంటర్నేషనల్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. హై వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను సూరత్, సూరత్ టెక్స్టైల్ మార్కెట్ ఉన్నటువంటి సూరజ్ ఇంటర్నేషనల్ కండి. సో ప్రీవియస్ కూడా వీళ్ళకి సంబంధించిన వీడియోస్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ రోజు ఏంటంటే కంప్లీట్ గా నేను శారీ కలెక్షన్స్ చూపించబోతున్నాను. ప్రజెంట్ ఈ శారీ కలెక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు యాజమాన్యటువంటి సూరజ్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ అడి మరిన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఆజ్ హమ వ్యూయర్స్ కో క్యా కలెక్షన్స్ దిఖాని వాలే సార్? ఆజ్ హమ్ పెయింట్ ఐటమ్స్ మే న్యూ ఎడిషన్స్ దిఖా రహే హై, వర్క్ మే ఐటమ్స్ దిఖా రహే హై और वर्क में न्यू कॉन्सेप्ट दिखा रहे हैं, क्योंकि आगे फेस्टिवल्स और वो सब चीजें हैं तो उसके हिसाब से एकदम डिफरेंट चीजें दिखाएंगे. सो व्हाट इज द स्टार्टिंग प्राइसेस? अभी जो स्टार्टिंग है वो हमारी है 185 से. हां जी, ओके. सो 185 रुपीस నుంచి మనకి సారీ కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి అన్నమాట. సో స్టెప్ బై స్టెప్ అన్ని కలెక్షన్స్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ కలెక్షన్ సర్ సెమీ క్రేప్ కి ఊపర్ హై ఐటమ్, సాఫ్ట్ ఐటమ్, ఆర్ సబ్ ఐటమ్స్ జో హై వో విత్ బ్లౌజ్ పే 630 మీటర్స్ మే హై. 630 కట్ ఉంటుందండి. అన్ని సారీస్ కూడా విత్ బ్లౌజ్ వచ్చేసి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ సారీ కలెక్షన్ ప్రింటెడ్ స్టైల్ లో. ఏక్ మోడల్ మే కిత్నే కలర్స్ మిలేగా సర్? మతలబ్ ఏక్ డిజైన్ కే అందర్ ఆప్కో 4 కలర్స్ సే 6 కలర్స్ కి మ్యాచింగ్ హై ఆర్ హర్ వెరైటీ కే అందర్ ఆప్కో 20 డిజైన్స్ మిలేంగే. ఓకే, సో సేమ్ ఫ్యాబ్రిక్ లో మీకు 20 డిజైన్స్ వర్క్ ఉంటాయండి. సేమ్ డిజైన్ లో మీకు 4 టు 6 కలర్స్ వర్క్ అవైలబుల్ గా ఉంటాయి. షిఫాన్ బేస్ పే, షిఫాన్ బేస్డ్. ఓకే, సో 195 195 రూపీస్ రేంజ్ అండి. సో చూడండి ఇవన్నీ కూడా డైలీ వేర్ సారీస్ లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో అన్నమాట. క్లాసిక్ షిఫాన్, క్లాసిక్ షిఫాన్. సో ఇది కూడా చూడొచ్చు మనకి లైట్ షేడ్స్ ఉంటాయి, డార్క్ షేడ్స్ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి లైట్ చార్ట్ చూపిస్తున్నాను విత్ కలర్ కాంబినేషన్, నైస్ లైట్ లావెండర్ షేడ్ లో చూస్తున్నాం. 225 రూపీస్. సో ఈ ఫ్యాబ్రిక్ సార్? ఈ జార్జెట్ బేస్ కి ఊపర్ హై. జార్జెట్ బేస్, సో నైస్ బ్లాక్ అండి. సో బ్లాక్ పైన మల్టీ కలర్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ లో చూస్తున్నాము. సో టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ గ్రే బోర్డర్స్ ఇచ్చారు. ప్రైస 235 రూపీస్. క్రేప్ ఐటమ్ విత్ డిజిటల్ ప్యాటర్న్ కి ఊపర్. ఓకే, సో క్రేప్ కూడా అండి. సో ఇది కూడా చాలా ఫాలింగ్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. అండ్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ టైప్ ప్రింట్ లో చూస్తున్నాము. సో ప్రైస్ ఈ వాలి పడేకి 265 కి. 265 రూపీస్ అండి. ప్యూర్ జార్జెట్ బేస్ పే, సూపర్ జార్జెట్ మే, సూపర్ జార్జెట్. సో లైట్ షేడ్ అండి. సో చూడొచ్చు ప్రింట్ కూడా యూనిక్ గా కనిపిస్తుంది. సో లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ షేడ్. ఏ జో హై ఏ 335 హై. వైసే జో ఐటమ్స్ స్టార్ట్స్ హో రహి హై అభీ తో హమ్ క్యా కర్ రహే హై కి ఆప్కో మిడిల్ సే థోడీ థోడీ ఐటమ్స్ దిఖా రహే హై, క్యూంకి ఐటమ్స్ వెరైటీస్ బహుత్ జ్యాదా హై. జార్జెట్ స్టార్ట్స్ ఫ్రమ్ 235 సే లేకర్ ఆప్కో 600 తక్ కి రేంజ్ ఆప్కో జార్జెట్ మే. ఓకే, సో జార్జెట్ లో కూడా మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయండి. సో బేసిక్ ప్రైస్ లో చూస్తున్నాం. లైట్ వెయిట్ జార్జెట్, లైట్ వెయిట్ జార్జెట్ అండి. సో ఇది కూడా చూడొచ్చు నైస్ నావీ బ్లూ షేడ్ పైన ఫ్లోరల్ ప్రింట్ చూస్తున్నాం. 260 रुपीस अंडी. अगर रिटेल में बेचना है तो कितने मार्जिन रखकर बेच सकते हैं सर? 260 अगर रिटेल का वो है शॉप वाले हैं तो वो मतलब कम से कम 80-90% रख सकते हैं. मतलब अगर ये 265 का है तो वो वहाँ पे 550 तक बेच सकते हैं इसको. షాప్ పెట్టుకునే వాళ్ళు ఒక మార్జిన్ వేసుకుంటారు, ఇంట్లో హోమ్ సెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఇంకొక మార్జిన్ వేసుకుంటారు, అది మీ చాయిస్ అన్నమాట. సో తక్కువ మార్జిన్ వేసుకుంటే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సిల్క్ క్రేప్, సిల్క్ క్రేప్. సో ఇది కూడా చాలా బాగుందండి. సో క్రేప్స్ లో కూడా యూజువల్ గా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఒకవేళ మీకు డ్రెస్ కోడ్ లాగా మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు, లేకపోతే నార్మల్ డైలీ వేర్ పర్పస్ లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. క్రేప్ చూడండి, చాలా మంది ప్రిఫర్ చేస్తారు క్రేప్. 355 రూపీస్ అండి. బ్రాసో,
సో ఇది వచ్చేసి బ్రాసో మోడల్ అండ్ అంతా కూడా మనకి వీవింగ్ ఫార్మాట్ లో ఉంటుంది. ప్రింట్ కాదు, చూడడానికి ప్రింట్ అనుకుంటారు బట్ ప్రింట్ కాదు, వీవింగ్ ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా ఇచ్చారు. ఈ జో హై 365 కి మగర్ ఈ షిఫాన్ బ్రాసో హై. ఆజకల్ జో లోగ్ కర్ రహే హై మిక్స్ బేస్ పే బ్రాసో వో కర్ రహే హై. ఓకే, సో బ్రాసోస్ లో కూడా చాలా ఉంటాయండి. ఇది షిఫాన్ బ్రాసో అని చెప్తున్నారు. అజ్రక్ సిల్క, అజ్రక్ సిల్క్ మనకి అందరికి తెలిసింది. అజ్రక్ మనకి ఆ ప్రింట్ ఆ శారీస్ అనేది మనకు తెలుసు, బట్ అజ్రక్ దాంట్లో ఇంకొక వెరైటీ చూస్తున్నాం. బేసిక్ మోడల్ అనమాట ఇది. సో చూడొచ్చు కొంచెం స్టిఫ్ గా ఉంటాయి శారీస్ అండ్ డీసెంట్ గా ఉంటాయి అనమాట. 300 రూపీస్ అండి. సో నెక్స్ట్ కలెక్షన్ లైట్ వెయిట్ జార్జెట్ క్యూపర్ ఫ్యాన్సీ స్మాల్ బోర్డర్స్. సో చూడొచ్చు అండి స్మాల్ టైనీ బోర్డర్స్ లాగా ఇచ్చారు. నైస్ పింక్ అండ్ పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాం. లైట్ పింక్ అండ్ డార్క్ షేడ్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఏ మోడల్ మే సబ్ డార్క్ చార్సీ మిలేగా సార్ యా లైట్ చార్సీ? నే దోనో కాంబినేషన్స్ మిలేంగే ఇస్మే. మతలబ్ 3 టైప్స్ కి మ్యాచింగ్ హై. హమారే పాస్ లైట్ కాంబినేషన్స్ భీ హై, ఇంగ్లీష్ కలర్ చార్ట్ భీ హై ఔర్ డార్క్ కాంబినేషన్స్ భీ హై. సో ఎలానా కూడా మీకు దొరుకుతాయి అండి కలర్ ఆప్షన్స్. బ్యూటిఫుల్ సారీ. క్యా ప్యాటర్న్ హై సార్ యా? అమోర్ ప్యాటర్న్. అమోర్ ప్యాటర్న్ ఓకే. కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది అండి మనకి. ఈ విధంగా లైన్స్ ఫార్మాట్ లో ఇచ్చేసి, ఈ విధంగా మనకి ప్రింటింగ్ స్టైల్ లో ఈ విధంగా ఫ్లవర్ లాగా ఇచ్చే స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. కాంట్రాస్ట్ రెడ్ స్టోన్స్ యూస్ చేశారనమాట. కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ అండ్ లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. సో ప్రైస్ 465 రూపీస్ అండి. సో ఇది కూడా చూడొచ్చు క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ టూ సైడ్స్ కూడా మనకి సిరోస్కీ ప్యాటర్న్స్ కే సాథ్ మే సిరోస్కీ స్టోన్స్ యూస్ చేసి టైనీ బోర్డర్స్ లాగా సెల్ఫ్ అంటే టోన్ టు టోన్ లాగా బోర్డర్స్ ఇచ్చారు. డిజిటల్ బ్రాసో. సో ఇది వచ్చేసి మనకి డిజిటల్ బ్రాసో అండి. ఇందాక కూడా ఇంకొక బ్రాసో చూసాము, ఇది వచ్చేసి డిజిటల్ బ్రాసో అని చెప్తున్నారు. సో మనకి ఈ విధంగా 3 డిఫరెంట్ షేడ్స్ అనేవి శారీలో చూడొచ్చు. సో చూడండి పేడింగ్ ఫార్మాట్ లాగా కనిపిస్తుంది చూడడానికి. క్రేప్ విత్ మల్టీ బార్డర్ అండి. సో చూడొచ్చు కలర్ఫుల్ గా ఉంటుంది మనకి చూడడానికి అండ్ లైట్ బేస్ లాగా యూస్ చేసుకుని మల్టీ కలర్స్ తో ఇచ్చారనమాట. షిఫాన్. సో ఇది వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి. కొంచెం వీవింగ్ ఫార్మాట్ లో కూడా ఉంటుంది అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేసి చెక్ ఫార్మాట్ లో ఇచ్చారు. జూమ్ చేసుకుంటే కనుక మీకు క్లియర్ వ్యూ కూడా కనిపిస్తుంది. సో చూడండి ప్రైస్ 650 రూపీస్ అండి. న్యూ ప్యాటర్న్ హై ఆర్గెన్జా బేస్ కి ఉపరి బ్రాసో ప్యాటర్న్. ఓకే, సో ఆర్గన్జా అండ్ బ్రాసో రెండు కాంబినేషన్ లో డిజైన్ చేసినటువంటి శారీ అండి. చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఆర్గన్జా ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ మోడల్ లోనే చూస్తున్నాం అండ్ చాలా ఫాలింగ్ గా కూడా ఉంటుంది అనమాట శారీ. లైట్ వెయిటెడ్ ప్రైస్ 760 రూపీస్ అండి. ఆర్గన్జా విత్ వీవింగ్ జకార్డ్ బోర్డర్. ఓకే, సో ఆర్గన్జాలోనే నైస్ సిల్వర్ బేస్డ్ బోర్డర్స్ ఇచ్చారండి. చాలా బాగుంది. ఈ శారీలో ఎక్కువగా హైలైట్ అయినవి మనకి బోర్డర్స్ అనమాట. మనకి ఆ సిల్వర్ లాగా షైనీగా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే. అండ్ ఇదంతా కూడా కలంకారీ స్టైల్లో మనకి ప్రింటింగ్ అంతా కూడా క్రీపర్ మోడల్లో ఇచ్చారు. చూడండి ప్రైస్. ఏ సబబ్ జో హై యే హమారీ ప్రీమియం రేంజ్ కే అందర్ హై. యే జబ్ కస్టమర్ కాంటాక్ట్ కరేంగే తో హమ్ ఏక్ బార్ హీ సాథ్ మే వో బతా. సో ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్ యొక్క కలెక్షన్స్ అండి. వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ మీకు రివీల్ చేసుకోవాలనుకుంటే గనుక వీటిని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పై నంబర్ డిస్ప్లే అవుతుంది, జస్ట్ హై అండ్ మెసేజ్ పంపితే వీటి యొక్క ప్రైస్ అన్ని కూడా రివీల్ చేస్తారు. వీవింగ్ జార్జెట్. సో ఇది వచ్చేసి మనకి వీవింగ్ జార్జెట్ లో చూస్తున్నాం. అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు. సో మనకి ఈ విధంగా లైన్స్ లాగా డిజైన్ చేశారు. టూ డిఫరెంట్ షేడ్స్ అనేవి చూస్తున్నాం. 590 రూపీస్ అండి. సో చూడొచ్చు ప్యూర్ షిఫాన్ విత్ మల్టీ వర్క్. సో ప్యూర్ షిఫాన్ అండి. చాలా బాగుంది. అండ్ అంతా చూడండి మనకి ప్రింట్ అనేది కలర్ఫుల్ గా ఇచ్చారు అండ్ టూ సైడ్స్ కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్డింగ్ వచ్చేసి ఈ విధంగా మనకి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ చూడొచ్చు. చాలా నీట్ ఫినిషింగ్, చాలా బాగుంది లుక్ వైస్ చూడడానికి కూడా. అబ్ జో కలెక్షన్ స్టార్ట్ హో రహా హై నా వో సారా ప్రీమియం రేంజ్ కే ఉపర్ హి హై. సబ్ కేటలాగ్ బేస్డ్ ఐటమ్స్ హై ఔర్ ప్యూర్ ఐటమ్స్ కే ఉపర్. సో కేటలాగ్ కా కలెక్షన్స్ కహాన్ సే షురూ హో రహా హై సర్? కేటలాగ్ జో వైసే స్టార్ట్ హోతా హై వో 235 సే స్టార్ట్ హోతా హై. 235 సే లేకర్ ఆప్కో 1500 తక్ కి రేంజ్ మిలేగి కేటలాగ్స్ మే. సో కేటలాగ్స్ లో 230 రూపీస్ నుంచి 1500 రేంజ్ వరకు ఉంటాయండి. సో మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా లైట్ షేడ్ లో చూస్తున్నాం. వావ్, ఇది కూడా మనకి బాందీ స్టైల్ ప్రింట్ లో చూస్తున్నామండి. కొంచెం ఈ విధంగా షిబోరి అండ్ బాందీ కాంబినేషన్ లో నైస్ రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్ అనమాట. చాలా బాగుంది, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు కలర్స్ కూడా. ప్యూర్ షిఫాన్ బేస్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది శారీ అండి. మీరు చూడొచ్చు అండ్ టైనీ బోర్డర్స్ ఇచ్చారనమాట ఈ విధంగా. సో ఈ టైప్ ఆఫ్ శారీస్ లో ప్రతి ఒక్క దానికి కూడా మీకు డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయండి. నేను జస్ట్ శాంపిల్స్ లాగా మాత్రమే చూపిస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది సూరజ్ ఇంటర్నేషనల్ ఎలాంటి శారీస్ ఉంటాయని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక టైప్ ఆఫ్ మోడల్. ఈ ఫ్యాబ్రిక్ షిఫాన్ బేస్డ్ శారీ. సో ఇది కూడా నైస్ నఫ్ కలర్ లో చూస్తున్నాం అండ్ అంతా కూడా ఈ విధంగా మనకి ఫ్లవర్ టైప్ ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. అండ్ 4 ఈ విధంగా మిర్రర్స్ వచ్చేసి ఉంటాయండి. మిర్రర్స్ ఉండడం వల్ల కొంచెం బాగా హైలైట్ అవుతుంది శారీ. అండ్ బోర్డర్స్ కూడా చూడొచ్చు, ఈ విధంగా కట్ టైప్ ఫినిషింగ్ ఇచ్చేసి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు బోర్డర్స్ లో. ఫాయిల్ ప్రింట్ హైనా సార్? ఫాయిల్ ప్రింట్ హై మగర్ గోల్డ్ బేస్ కి ఉపర్. గోల్డ్ బేస్ ఓకే. సో అంతా కూడా ఫాయిల్ టైప్ ప్రింట్ లాగా ఇచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు. కట్ వర్క్ విత్ వాటర్ సీక్వెన్స్ కే సాథ్ మే. సో అంతా కూడా సీక్వెన్స్ బేస్ లో చూస్తున్నారండి. కట్ టైప్ ఫినిషింగ్ బోర్డర్స్ లో ఇచ్చేసి ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఈ ఫ్యాబ్రిక్ సార్? ఈ క్రేప్ బేస్ కి ఉపర్ హై, లైట్ వెయిట్ క్రేప్ కి ఉపర్ విత్ గోల్డ్ వో హై
outlines. So, చూడొచ్చండి మనకి కాపర్ జరీ వీవింగ్ లో ఈ విధంగా మనకి అవుట్లైనింగ్ ఇచ్చేసి ఫినిషింగ్ ఇచ్చారు. అబ్ జో స్టార్ట్ కర్ రహే హం, అబ్ హం వర్క్ బేస్ కి ఐటమ్స్ స్టార్ట్ కర్ రహే హం. వర్క్ విత్ సిరోస్ కి ప్యాటర్న్స్ భీ హై, విత్ బోర్డర్స్ హై. మతలబ్ యే చీజోన్ కి ఆజకల్ మతలబ్ లో రేంజ్ కే అందర్ కస్టమర్స్ కి బహుత్ జ్యాదా డిమాండ్ హై. ఓకే, వర్క్ సారీస్ మే స్టార్టింగ్ ప్రైస్ క్యా హై? వర్క్ సారీస్ మే స్టార్టింగ్ ఆప్కో 230 సే స్టార్ట్ హోయేంగి. 230 రూపీస్. యా. సో వర్క్ సారీస్ లో మనకి అన్ని టైప్ ఆఫ్ సారీస్ ఉంటాయండి. ఇందాక అన్ని సెగ్మెంట్స్ వైస్ చూసాం కదా ప్రింటెడ్. ఇప్పుడు అంతా కూడా వర్క్ సారీస్ చూస్తున్నాం. వర్క్ సారీస్ లో 230 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్. విచిత్ర ప్యాటర్న్ విత్ గోల్డ్ ప్యాటర్న్ కే సాత్ మే. సో అంత కూడా డయాగ్నల్ టైప్ లైన్స్ లాగా ఇచ్చేసి డిజైన్ చేశారు. అంత కూడా గోల్డ్ టైప్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ టూ సైడ్స్ కూడా టోన్ టు టోన్ బనారస్ బోర్డర్స్ యూస్ చేశారండి. క్రేప్ ప్యాటర్న్ విత్ మల్టీ వర్క్. ఓకే, క్రేప్ విత్ మనకి మల్టీ కలర్ డిజైనింగ్ ఇచ్చారు. ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ వచ్చేసి ఉంటుంది. టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ రెడ్ షేడ్ లో బనారస్ బోర్డర్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా పార్టీవే కలెక్షన్స్. వావ్, నైస్ లైట్ కలర్ అండి, నైస్ స్కై బ్లూ షేడ్ అనమాట. సింపుల్ అండ్ చాలా సూపర్ గా ఉంటుంది. ఇది కూడా పార్టీవే కలెక్షన్. యంగ్ టీనేజర్ గర్ల్స్ వేసుకుంటే కనుక లుక్ చాలా బాగుంటుంది. అండ్ టూ సైడ్స్ కూడా సిరోస్కి స్టోన్స్ తో హైలైట్ చేశారు. నైస్ బోర్డర్స్ అండి, చూడండి, సింపుల్ బోర్డర్స్ అనమాట. సో ఇది కూడా కొంచెం వర్క్ బేస్ లో చూస్తున్నామండి. హెవీ స్టోన్స్ కానివ్వండి, కుందన్స్ అన్ని కూడా మనకి ఈ శారీలో చూస్తున్నాము. సో ఫ్యాబ్రిక్ ఏ సరీ? ఈ క్రేప్ కి ఉపర్ హై విత్ జరీ లైనింగ్. జరీ లైన్స్. సో చూడొచ్చు క్రేప్ ఫ్యాబ్రిక్ పైన జరీ లైన్స్ తో బుట్టీస్ ఇచ్చారండి. ఇప్పుడు రాబోయే సంక్రాంతి పొంగల్ ఫెస్టివల్స్ కి కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా నైస్ పేస్టల్ షేడ్ అండి. ఏ బి షిఫాన్ హై? షిఫాన్ హై విత్ సాటిన్ బోర్డర్. సాటిన్ బోర్డర్స్. అండ్ అంతా కూడా మనకి హెవీ బ్రోచెస్ లాగా మనకి బుట్టీస్ ఫార్మాట్ లో ఇచ్చారు. మ్యాంగో టైప్ డిజైనింగ్ వచ్చేసి కంప్లీట్లీ కాంట్రాస్ట్ అని చెప్పుకోవచ్చు. క్రేప్ విత్ సిరోస్కీ ప్యాటర్న్. సో క్రేప్ విత్ సిరోస్కీ అండి. సో అంతా కూడా స్టోన్స్ తోనే శారీ అంతా కూడా ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా సిరోస్కీ స్టోన్స్ ఇచ్చేసి బోర్డర్స్ అనేవి హైలైట్ చేశారు. నైస్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి. ప్యూర్ ప్యాటర్న్ కి ఉపరి విత్ గోటా ప్యాటర్న్. గోటా పట్టి. సో గోటా పట్టి మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా డిజైన్ చేశారండి. లైట్ షేడ్ అనమాట. ఇందులో మీకు డార్క్ షార్ట్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటుంది. విత్ సిరోస్కీ స్టోన్స్ తో హైలైట్ చేశారు. ప్రైజెస్ అయితే ఏం రివీల్ చేయట్లేదు. నేను కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఎందుకంటే చూసే వాళ్ళకి అయ్యో ప్రైజెస్ చెప్పట్లేదు ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. బట్ ఇలా కాంటాక్ట్ చేయండి, మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారు. సో ఈ ఫ్యాబ్రిక్ ఏ సో? ఈ ప్యూర్ షిఫాన్ పే హై, వీవింగ్ ప్యాటర్న్ పే హై. अब मगर इसकी जो रिटेल प्राइसेस जो हैं वो हैं 3500 से लेकर 5000 तक की रेंज. ओके, रिटेल प्राइस. సో చూడండి మనకి రీటైల్ లోనే 3500 కి లేకపోతే 5000 కలా సేల్ చేస్తూ ఉంటారండి ఒక్కొక్కరు. సో బ్యూటిఫుల్ శారీ. అంతా కూడా కట్ అయి ఫినిషింగ్ వచ్చేసి టైనీ బోర్డర్స్ లాగా విత్ స్టోన్స్ అంతా కూడా స్టిక్ చేశారు. సో చూడొచ్చు మనకి వాష్ చేసినా కూడా పోవండి స్టోన్స్ అనేవి. అండ్ చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది. సింపుల్ శారీ. యూజువల్గా ఈ శారీలో బాగా హైలైట్ అయినటువంటి విషయం ఏంటంటే బ్లౌజ్ పార్ట్ అండి. సో కంప్లీట్లీ మనకి ఫ్రంట్ కూడా మనకి హెవీగా వర్క్ వచ్చేసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ స్లీవ్స్ కానివ్వండి కూడా ఈ విధంగా ఫుల్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్తో వర్క్ అనేది ఇచ్చారు. బ్యూటిఫుల్ శారీ అండి. ఇస్మే సబ్ లైట్ కలర్స్ మిలేగా సార్? ఇస్మే లైట్ కాంబినేషన్స్. ఓకే, ఇందులో అన్ని కూడా మనకి లైట్ షార్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ప్యూర్ సిల్క్ బేస్ కి ఉపర్ సిల్క్ బేస్డ్. మన సౌత్ సైడ్ ఏంటంటే చాలా మంది సిల్క్ బేస్డ్ శారీస్ ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొంచెం స్టిఫ్ గా ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ అని. సో ఆ మోడల్లోనే ఈ శారీ అనమాట. కంప్లీట్లీ పికాక్ ఫెదర్ టైప్ మోడల్లో మనకి బుట్టీస్ లాగా డిజైన్ చేశారు. అండ్ టూ సైడ్స్ కూడా ఈ విధంగా మనకి గోటా పట్టు ఫినిషింగ్ తో లేసింగ్ ఇచ్చారనమాట. ప్యూర్ ఆర్గెన్జా విత్ జకార్డ్ ప్యాటర్న్. ఓకే, ఆర్గన్జా విత్ జకార్డ్ స్టైల్ కాంబినేషన్ లో చూస్తున్నామండి. నైస్ గ్రేప్ వైన్ షేడ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా పళ్ళు పాటు శారీ అంతా కూడా మ్యాంగో టైప్ బుట్టీస్ లాగా ఈ విధంగా డిజైన్ చేశారు. చూడండి, నైస్ కలర్ అండి. అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే బాగా ఉంటుంది. ఏ ఫ్యాబ్రిక్స్? ఏ బి ఆర్గన్జా హై, ప్యూర్ ఆర్గన్జా. సో ఇది కూడా ఆర్గన్జా అండి. ఆర్గన్జా పైన లైట్ కలర్ థ్రెడ్డింగ్స్ బట్ డిఫరెంట్ థ్రెడ్డింగ్స్ యూస్ చేశారు. చాలా బాగుంది చూడడానికి, యూనిక్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. సో అంత కూడా బుట్టీస్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. నైస్ కలెక్షన్ అండి. సో ఫ్యాబ్రిక్ ఏ సరీ? ఏ బి ఆర్గన్జా పే హై, వీవింగ్ కే. ఆజకల్ నా సౌత్ సే హర్ జగహ సే వహీ డిమాండ్ హై కే సబ్కో ఆర్గన్జా పే డిఫరెంట్ ప్యాటర్న్స్ క్వాలిటీ చాహియే ఔర్ డిఫరెంట్ వర్క్స్ చాహియే. తో ఇసిలియే ఉస్కే ఊపర్ జ్యాదా అభీ కామ్ హో రహా హై. ఓకే, సో చూడొచ్చండి ఆర్గన్జా బేస్ లోనే మనకి జెరీ టైప్ ఈ విధంగా వర్టికల్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. టూ డిఫరెంట్ షేడ్స్ అనేవి ఈ శారీలో చూస్తున్నాము. కంప్లీట్లీ హ్యాండ్ క్రిస్టల్ వర్క్స్ కూడా యూస్ చేశారు. విత్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ లో క్రిస్టల్ వర్క్ కూడా ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ తో మనకి ఈ విధంగా గోటా పట్టి ఫినిషింగ్ ఇచ్చారనమాట. క్లియర్ మీ జూమ్ చేసుకుంటే కనుక మనకి ఫినిషింగ్ అనేది చూడొచ్చు, డిజైన్ ప్యాటర్న్ చూడొచ్చు. క్లాత్ అనేది ఆర్గన్జా అనేది ముఖ్యంగా యంగ్స్టర్స్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. కొంచెం స్టైలిష్ గా కూడా ఉంటాయి కాబట్టి. సో ఇది కూడా ఇంకొక ప్యాటర్న్, కొత్త కలెక్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పొంగల్ స్పెషల్గా కొత్తగా లాంచ్ అయినటువంటి న్యూ కలెక్షన్స్ అండి. సో అంతా కూడా కలర్ఫుల్ ప్యాటర్న్, నైస్ వైట్ కలర్ బేస్ యూస్ చేశారు. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వైట్ కూడా చూడడానికి. అండ్ బార్డర్స్ కనుక చూడండి, అంతా కూడా సీక్వెన్స్ బేస్డ్ వర్క్ వచ్చేసి కట్ టైప్ ఫినిషింగ్ ఇచ్చారనమాట.
సో ఈ విధంగా కట్ టైప్ ఫినిషింగ్ వచ్చేసి సారీలో ఉంటుంది. ఈ విధంగా మనకి సార్ ఇస్మే కిత్నే కలర్స్ మిలేగా? ఇస్మే ఆప్కో 8 కలర్స్ కి మ్యాచింగ్ ఆతీ హై. హాన్ ఇస్మే వైట్ కలర్ కా హై మగర్ ఇస్మే ఆప్కో 10 డిజైన్స్ మిలేంగే జో లైట్ డై ఆర్ హర్ టైప్ కి కాంబినేషన్స్ ఆప్కో మిల్ జాయేంగే. ఓకే సో ఇన్ ద మిక్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయండి. డిజిటల్ ఆర్గెన్జా బేస్ పే. ఓకే ఆర్గెన్స్ ప్యాటర్న్. సో ఆర్గన్జాలోనే మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ ద సేమ్ టైమ్ మనకి చెక్ లైన్స్ లాగా కూడా డిజైన్ చేశారు చూడండి. ఈ విధంగా ఇందులో మీకు డిజైన్స్ కావాలని కూడా అవైలబుల్ గా ఉంటాయండి. అన్ని మనం వీడియోలో కవర్ చేయలేము. మీ సూరజ్ ఇంటర్నేషనల్కి విజిట్ చేయండి. చాలా కలెక్షన్స్ ఉంటాయి, డైరెక్ట్ కూడా మీరు చూడొచ్చు. లేదు ఇక్కడ వరకు రాలేమనుకునే వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయండి, అలా కూడా మీకు కలెక్షన్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తారు. సో నెక్స్ట్ కలెక్షన్స్ अभी जो दिखा रहे हैं हम एक बारी जो कैटलॉग बेस वाली आइटम्स हैं, एक बारी वो वाली सब आइटम्स सिल्क बेस के ऊपर ही फैंसी डिजाइनर ब्लाउज पीस आएंगे सब इसमें, मतलब 8 कलर्स की मैचिंग आती है ये वाली जो चीजें. सो छोटा सिल्क बेस लो చూస్తున్నాం, బాక్స్ ప్యాకింగ్ లాగా వచ్చేసి ఉంటుంది. సో దట్ చూసే కస్టమర్స్ కి కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది, ఎవరికైనా గిఫ్ట్ చేయడం కూడా బాగుంటుంది అన్నమాట బాక్స్ ప్యాకింగ్ లో ఉన్నట్టయితే. సార్ ఈ బాక్స్ ప్యాకింగ్ కి లే కొంచెం అలగ్ చార్జెస్ రాయేగా సార్? ఇంక్లూడింగ్ ఈ అంతా ఇంక్లూడింగ్. సో చూడండి, సో నైస్ రిచ్ టొమాటో షేడ్ లో ఉంది. ఇందాక మనం ప్లెయిన్ ఫార్మాట్ లో చూసాం, బ్లౌజ్ అనేది బాగా హైలైట్ చేశారు. ఈ సారీలో ఏంటంటే బ్లౌజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ సారీలో కూడా ఫాల్ టైప్ ప్రింటింగ్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు. ఈ బనారసి ప్యాటర్న్ కి ఉపర్ బనారసి స్టైల్ షిబోరీ స్టైల్ మే. ఓకే సో ఈ విధంగా మనకి బిగ్ సైజ్ ట్రెడిషనల్ బోర్డర్స్ లాగా ఉంటుందండి, షిబోరీ అండ్ విత్ కాంబినేషన్ లాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా డిజైన్స్ అన్ని కూడా ఉంటుంది. క్యాటలాగ్ పిక్చర్ చూసుకుంటే గనుక ఒకవేళ వేసుకుంటే డ్రేప్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్ వ్యూ కూడా మీరు చూడొచ్చు. షిఫాన్ బేస్ కి ఉపర్ షిఫాన్ బేస్ లో కూడా మనకి ఈ విధంగా నీట్ గా బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేసి విత్ ప్రతి ఒక్క సారీకి కూడా క్యాటలాగ్ పిక్చర్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. సో చూడండి, మీరు సేల్స్ చేసుకోవడం కూడా కస్టమర్స్ కి ఇలా చూపిస్తే కూడా అర్థమైపోతుంది అన్నమాట. సిరోస్కీ ప్యాటర్న్ కి ఉపర్ సిరోస్కీ మగర్ అబ్ ఇన్ సబ్ మే చీజే జో హై బ్లౌజ్ పీస్ జో ఆయేంగే సబ్కే వో డిజైనర్ బ్లౌజ్ పీస్ ఆయేంగే. ఓకే సో చూడొచ్చండి, ఇవన్నీ కూడా మనకి సిరోస్కీ స్టోన్స్ వచ్చేసి ఉంటాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం హెవీగా మనకి బనారస్ మోడల్ లో డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి శారీ అనమాట, సింపుల్ అండ్ సోబర్ గా కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీ కలెక్షన్స్. సో శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ ఒక శారీస్ అన్ని కూడా సూరజ్ ఇంటర్నేషనల్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. సో శారీస్ అయితే చూసేసాము, పర్చేసింగ్ ఏ విధంగా చేయాలి, ఎంత బడ్జెట్ చేయాలి, వాటి యొక్క ప్రాసెస్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ బతా దీజే సార్, మినిమం పర్చేస్ ఆర్డర్ కితనే కన్నా? మినిమం జో హై వో 15 से 20,000 కా హై, ప్లస్ రిటైల్ వో నహీ హై, సింగల్ పీసెస్ నహీ దేంగే క్యూంకి జబ్ భీ కోయి వీడియో వో లాంచ్ హో రహా హై నా తో ఆధే సే జ్యాదా కస్టమర్స్ జో హై వో సింగల్ పీసెస్ వో కర్తే హై. హమారా జో హై వో హోల్సేల్ బేస్ కా హై, తో అగర్ కేటలాగ్స్ భీ ఆ రహే హై తో ఫుల్ కేటలాగ్స్ ఆయేంగే. ओके और कहीं पे भी कस्टमर को अगर कहीं पे भी कोई प्रॉब्लम आ रही है तो वो डायरेक्ट हमसे कांटेक्ट कर सकता है. ओके सर, अगर कैटलॉग में 12 पीसेस रहे तो उसमें हाफ पीसेस 6 पीसेस भी आप देते हो सर, या 12 पीसेस कंपलसरी परचेस करना? सेट जो आएगा, वैसे 12 पीसेस का कोई कैटलॉग नहीं है हमारे पास में, 6 टू 8 पीसेस का ही कैटलॉग आता है. ओके सो मिनिमम परचेस ऑर्डर వచ్చేసి 15,000 అండ్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుందండి. కేటలాగ్ లో మనకి 6 పీసెస్, 8 పీసెస్ ఈ విధంగా డిజైన్ బట్టి క్వాంటిటీ ఒక పీసెస్ అనేవి ఉంటాయి. సో సెట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ హై? सीओडी ऑप्शन है, मगर वो कस्टमर के ऊपर अब डिपेंड करता है क्योंकि उसमें चार्जेस थोड़े डिफरेंट लगते हैं. okay. जो नॉर्मल हमारे ट्रांसपोर्ट वाली फैसिलिटीज है उससे चार्जेस विल बी डिफरेंट. ओके सो कैश ऑन डिलीवरी కూడా ఆప్షన్ ఉందండి. సో మీ క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అనుకుంటే వాటి యొక్క చార్జెస్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. వీళ్ళని కాంటాక్ట్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ మీకు చెప్తారు, అలా కూడా మీరు చూస్ చేసుకొని మీ క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవచ్చు, లేదా ప్రీ పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళు మెటీరియల్స్ కూడా డిస్పాచ్ చేస్తారు. ఏదైనా మీకు ఆప్షనల్ అన్నమాట. సో రిటర్న్ పాలసీస్ కే బారే మే బోలే. రిటర్న్ మే ఐసా है कि अगर कस्टमर की 4-8 साड़ीज नहीं चल रही, 10 साड़ीज नहीं चल रही हैं, तो वो हम रिप्लेस कर उसको 2 मंथ्स में कभी भी दे देंगे. विदिन 2 मंथ्स में एक्सचेंज कर सकते. सो ఈ రిటర్న్ పాలసీస్ గురించి కొంచెం తెలుసుకుంటే గనుక మనకి రిటర్న్ వచ్చేసి ఇన్ కేస్ ఏదైనా సెట్ మీకు మిగిలిపోయింది అనుకోండి, సేల్ కావట్లేదు అనుకోండి, విదిన్ 2 మంత్స్ లో మీరు ఎప్పుడైనా కూడా ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త కలెక్షన్స్ ఏమన్నా కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. సర్ అబ్ జో బి ప్రైసెస్ బతాయే వో ఇంక్లూడింగ్ GST హై సర్? ఎక్స్క్లూడింగ్ GST నే, ఎక్స్క్లూడింగ్ GST హై. హా ओके, सो टोटल अमाउंट पे एक्स्ट्रा जीएसटी? हाँ जी, 5% जीएसटी है. ओके, कोई भी सूरत फर्स्ट टाइम विजिट कर रहे हैं, उन लोगों को आप कुछ प्रिकॉशंस देते कैसे विजिट करने? नहीं, प्रिकॉशंस के अंदर ये है कि अगर आपको बाय चांस कहीं पे भी कोई प्रॉब्लम आ रही है तो यू कैन डायरेक्टली कॉन्टेक्ट अस, हमें कॉन्टेक्ट कर लो. अगर आप यहाँ पे किसी ऑटो पर्सन से या कोई बार से लड़के को पूछते हो, सब एजेंट्स है यहाँ पे, मार्केट के बाहर इतने एजेंट्स हो गए हैं कि वो कस्टमर को डायरेक्ट शॉप पे नहीं आने देते. ओके ओके, तो अगर आपको कहीं पे प्रॉब्लम आ रही है यू कैन डायरेक्ट हमें कॉल कर सकते हो. हमारा
పర్సన్ ఆయేగా ఆర్ ఆకో రిసీవ్ కరేగా వో ఓకే సో సూరత్ లో మెయిన్ గా ఉన్నటువంటి ఇష్యూ ఇదేనండి చాలా మంది సూరజ్ ఇంటర్నేషనల్ మీకు కలెక్షన్స్ బాగా నచ్చితే ఇక్కడికి రావాలని మీరు అనుకుంటారు బట్ ఇక్కడికి వచ్చే టైం కి ఏంటంటే ఇక్కడ టెక్స్టైల్ మార్కెట్ బయట చాలా మంది ఏజెంట్స్ ఉంటారన్నమాట సో వాళ్ళు ఏంటంటే మీరు సూరజ్ ఇంటర్నేషనల్ కి వెళ్ళాలి అని చెప్పేసి మీరు వాళ్ళని అడుగుతారు వాళ్ళు ఏం చేస్తారంటే సూరజ్ ఇంటర్నేషనల్ కాకుండా వాళ్ళకి నచ్చినటువంటి షాప్స్ కి వాళ్ళు తీసుకెళ్లిపోతారు సో అలా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో ఆ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన క్లియర్ గా నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాము ఆ నెంబర్స్ మీరు కాల్ చేయండి స్వయంగా వీళ్ళ స్టాఫ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు వీళ్ళ షాప్ వరకు తీసుకొస్తారు ఎలాంటి కలెక్షన్స్ నచ్చితే దగ్గరుండి చూపిస్తారు సో దట్ మీరు సాటిస్ఫై అవుతారు మీరు పెట్టినటువంటి బడ్జెట్ కి కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది అనమాట సో అలా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి డైరెక్ట్ గా వీళ్ళనే కాంటాక్ట్ చేయండి సార్ మోడ్ ఆఫ్ పేమెంట్ కేసర్ అయితే సార్ मोड ऑफ पेमेंट आप कार्ड के थ्रू कर सकते हो आरटीजीएस कर सकते हो जैसे भी कर सकते हो उसमें कोई प्रॉब्लम नहीं है पेटीएम भी है सब कुछ है गूगल फैसिलिटी है सब फैसिलिटी ओके सो ఇంకొకటి ఏంటంటే మీరు మెటీరియల్స్ పర్చేస్ చేసిన తర్వాత మీరైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు త్రూ బ్యాంక్ ద్వారా చేయాలనుకుంటే గనుక కరెంట్ అకౌంట్స్ కే మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి ఆ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ కాకండి సో దట్ మీకు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది మేము తీసుకున్నాము అని చెప్పి సో దట్ మీరు కూడా కన్ఫ్యూజ్ కారు సో ఆ విధంగా కూడా మీరు దగ్గర ఉండి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా చూసుకొని పర్చేస్ చేయండి ఇక్కడ మాత్రం మీకు క్వాలిటీ యొక్క సారీస్ అనేవి మీకు దొరుకుతాయి మీ ఏరియా తగ్గట్టు ఏది బెస్ట్ గా ఉంటుందో మీరు చూస్ చేసుకొని మీరు పర్చేస్ చేసి బిజినెస్ చేస్తే మంచిగా డెవలప్ అయ్యి మీరు కూడా సక్సెస్ అవుతారు ఆ బిజినెస్ విషయంలో మాత్రం ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి సో బిజినెస్ చేయాలి అనుకుంటే గనక మీ ఏరియాలో ఎలాంటి కలెక్షన్స్ బాగా సేల్ అవుతాయో మీకు తెలిసి ఉండాలన్నమాట ఆ విషయం తెలిస్తే గనక మంచి సక్సెస్ కూడా మీరు చూస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మా వ్యూస్ కెలి బౌత్ అచ్చా కలెక్షన్స్ దిఖాయాపనే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వ్యూస్ చూసారు కదండి సూరజ్ ఇంటర్నేషనల్ అటువంటి శారీ కలెక్షన్ సో ఈ బ్లాగ్ లో కంప్లీట్ గా నేను ప్రింటెడ్ శారీ కలెక్షన్స్ అలాగే కొన్ని వర్క్ శారీ కలెక్షన్స్ చూపించాను సో వీళ్ళ దగ్గర శారీస్ ఏ కాకుండా కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి సో ఎవరైనా పర్చేస్ చేసుకోవడానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్ గా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి సో నేను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను అంటే ఈజ్ అనుష సైనింగ్ ఆఫ్ బై బై